అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజ్యసభ గెలవగలిగినప్పుడల్లా ఆ గెలవగలిగినప్పుడు ఉన్న సీట్లు కృష్ణరాజు గారికో వరలరావు గారికో వీళ్ళు ఎవరికి ఇవ్వాలి దళితులు వ్యాపారస్తులకి లేకపోతే ఎవరు ఎక్కువ తూకం వేస్తే వాళ్ళకి తులాభారం దూసి ఓ తాసులోనో తక్కెట్లోనో పెట్టి రాజ్యసభ సీట్లు ఇచ్చారు ఈరోజు కనీసం నామినేషన్ వేయటానికి తప్పితే ఎందుకు పనికిరానటువంటి బలం లోపల చూస్తే తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్ప తెలుగుదేశం పార్టీ ఇంత దయనీయమైన పరిస్థితికి వస్తుందని నేను అనుకోలే ఎదురుగా వైఎస్ఆర్సీపీకి నలుగురు శాసనసభ్యులు ఏజెంట్ల కింద కూర్చొని ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొరుమట్ల శ్రీనివాసులు కరణం ధర్మశ్రీ నేరుగు నాగార్జున గారు ఇటు పక్కన చూస్తే కనీసం ఒక్క శాసనసభ్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మదగిన వాళ్ళు కానీ ఎవరు లేనట్టు ఉన్నారు ఉద్యోగస్తులను మాజీ ఉద్యోగస్తులను లేకపోతే రాజాన్నయ్య నాకు సన్నిహితుడు కాబట్టి ఏం మాట్లాడలేకపోతా ఉన్నా ఒక్క శాసనసభ్యుడు కూడా పోలింగ్ ఏజెంట్గా కూర్చోలేదంటే తెలుగుదేశం గెలిచిన శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ దుస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎక్కడికి తీసుకొచ్చాడు అనేది అందరికి అర్థమవుతూ ఉంది అదేవిధంగా కరోనా టైంలో ఆయన ఏమంటారు అసెంబ్లీ పెట్టడం ఎందుకు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకు మొత్తం బాగా చెబుతారు ఎందుకంటే హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నారు సెకండ్ ఫ్లోర్లో కూర్చోవచ్చు కౌరులు చెప్పుకోవచ్చు మనవడితో ఆడుకోవచ్చు మరి కరోనా టైంలో ఈ ఎలక్షన్కి కారణం ఎవరు గెలవగలిగిన ఎలక్షనా కనీసం పోటీ పడగలిగిన ఎలక్షనా 23 మంది శాసనసభ్యులు ఉంటే ఈరోజు పడ్డ ఓట్లు 17 అసలు గెలవటానికి 35 కావాలి కనీసం 30 లేవు అంటే ఈ ఎన్నిక ద్వారా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోయినటువంటి స్థితి మామూలుగా పరిశీలిస్తే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కొన్ని వార్తాపత్రికల్ని కొన్ని సామాజిక మాధ్యమాలని అట్లాగే పక్కన ఉన్నటువంటి చెంచాలని చెంచాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే అవి ఏ గిన్నెలో అయితే ఆ గిన్నెని ఖాళీ చేస్తాయి ఆ చెంచా అయితే గిన్నె గరిట అయితే పెద్ద బొచ్చె లేకపోతే ఇంకా పెద్ద అయితే ఇంకో పెద్ద డేగిస అట్లాగే చంద్రబాబు నాయుడు గారి డేగిస కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది చెంచాలను నమ్ముకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవవాదంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అమ్మ ఒడి కానీ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ అట్లాగే కంప్లీట్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ 5 లక్షల రూపాయల లోపు అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కంప్లీట్ రీయింబర్స్మెంట్ చేయటం ఇట్లా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయి ఆదాయం తక్కువగా ఉండి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఎవరికైనా కూడా మొట్టమొదటిసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని భూతద్దంలో చూపెడతా టెలిస్కోప్లో చూపెడతా లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇంకేం పని లేకుండా పరాయి గడ్డ మీద ఉండి ఈ ఇక్కడ వార్తలు రాస్తారు వాళ్ళు ఎవరికి తెలంగాణలో వార్త రాసే దమ్ము లేదు తెలంగాణలో వార్త రాసేటువంటి ధైర్యం కూడా లేదు వాళ్ళందరూ వార్తలు రాసి చంద్రబాబు నాయుడికి నీరు పోయటం ఇటువంటి పద్ధతి మానుకొని పార్టీ పట్ల లేకపోతే ప్రజల పట్ల ఆయన సిన్సియర్గా ఉన్నట్టయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి వయసులో చిన్నవాళ్ళం అయినా కూడా ఈ దుస్థితికి మేము బాధపడి ఆయనకి ఇచ్చేవటం జరిగింది ఏమిస్తాడు ఆయన ఉడకబెట్టిన నాగడదుంప ఏముంది ఆయన దగ్గర ఇవ్వటానికి అంత పెద్ద మగాడా ఇవ్వటానికి ఇంత ముందే చెప్పా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వురా మాకు ఓటేయి అంటే నాకన్నా సిగ్గు ఉండాలి ఆయనకన్నా ఉండాలి కదా ఎవడో ఒకడికన్నా ఉండాలి కదా నాకైతే ఉంది సిగ్గు నన్ను సస్పెండ్ చేశారు స్పీకర్ గారు అన్అటాచ్డ్ సభ్యుడి కింద లేకపోతే స్పెషల్ సభ్యుడిగా గుర్తించారు మళ్ళీ ఎందుకు నాకు విప్పి ఇవ్వడం గడి గుడ్డి ఇవ్వడం గోంగూర ఎందుకు నీకు గతి లేకా